ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక ఇష్యూ గురించి ఒక రెండు మాటలు నేను మాట్లాడదలిచాను. అదే సహోదరులు హనీ జాన్సన్ అరెస్ట్ విషయం. తండ్రి గారు జయశాలి గారు శనివారం సాయంత్రం స్పందించారు. మరి ఒకనాడు ఆయనకు ఆత్మీయ కుమారుడిగా ఉండి ఆ తదనంతరం తనకు తానుగా సేవ జరిగించుకుంటున్న హనీ జాన్సన్ విషయంలో, అక్రమంగా అన్యాయంగా చేసిన అరెస్ట్ విషయంలో జయశాలి గారు స్పందించారు. ఆ నిజంగా ఆయన తండ్రి, తండ్రి గనుక తండ్రి ఒక తండ్రి కుమారుడు తప్పు చేసిన ఎలాగో కడుపున పెట్టుకుంటాడో అలాగూ జయశాలి గారు కూడా స్పందించడం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రియులారా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిర్ణయించడానికి నేను సమర్థుణ్ణి కాదు, గాని జరిగిన ఒక విషయం మాత్రం నన్ను బాధిస్తుంది. ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా, ఒక సహోదరుడిగా, క్రైస్తవుడిగా అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఈరోజు భారతదేశంలో అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనరాని ఆడరాని భయంకరమైన పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ఎదుటివారి మనోభావాలను కించపరుస్తూ, ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని అత్యంత కిరాతకంగా మరి ఆందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న కొందరు మత ఛాందస్సువాదులు ఈ మధ్యకాలంలో పెట్టరేగిపోతున్నారు. ఎన్నో వ్యాఖ్యలు చేశారు, దారుణంగా మాట్లాడారు, అవమానించారు, నిందలు వేశారు, దూషిస్తున్నారు, తోలనాడుతున్నారు. అనేక మార్లు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాం, సైబర్ క్రైమ్ లో కూడా కేసులు నమోదు చేయించాం. అయినప్పటికీ యేసుక్రీస్తును దూషిస్తున్నవారు, అలాగే బైబిల్ను దూషిస్తున్నవారు, క్రీస్తుపై తప్పుడు రాతలు వ్రాస్తున్నవారు వాళ్ళ పంథాన్ని మార్చుకోలేదు, క్షేమంగా సమాజంలో తిరుగుతున్నారు. చట్టాలు వాళ్ళని ఏం చేయలేకపోయాయి, అధికారులు ఎవరు పట్టించుకోలేదు. నేటికి యూట్యూబ్ ఛానల్స్లో ఆడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను కూడా ఉపయోగిస్తూ, అతి క్లిష్టమైన పరుష పదజాలాన్ని కూడా వాడుతూ క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న వారి జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. కానీ ఆవేశంతో, ఆవేదనతో క్రీస్తుని అంటున్నారని, బైబిల్ని అంటున్నారని ఆవేదనతో మాట్లాడిన ఒక క్రైస్తవ బోధకుణ్ణి అరెస్టు చేయడానికి చూపిన ఉత్సాహం, చూపిన కుతూహలం మరి ఎందుకు ఇతరుల విషయంలో లేదు? అంటే ఈ దేశంలో ఏమైపోతుంది న్యాయం? ఒకరి పక్షాన్ని కొమ్ము కాస్తారా? ఒకరి పక్షంగా న్యాయం చెబుతారా? మరొకరి పక్షాన నిలబడడం లేదా ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఏది రైట్ ఏది రాంగ్ విచారించటం లేకుండా ఏకపక్షంగా అరెస్టులు చేస్తారా? మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాను. భారతీయునిగా, సగటు భారతీయునిగా, ఒక పౌరుడిగా నాకున్న హక్కు అన్యాయాన్ని ప్రశ్నించటం, చట్టాన్ని ప్రశ్నించటం, ప్రశ్నించే హక్కు నాకుంది. అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. గనుక ఒక అరెస్టు చేశారు మీరు, హనీ జాన్సన్ అరెస్ట్ చేశారు. ఆ వివాదం ఎందుకు రాజుకుంది, ఎక్కడ రాజుకుంది, ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఎందుకు మరి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయటం లేదు? అధికారులు, నాయకులైన వాళ్ళు ఎందుకు సరిచేయటం లేదు? ఒక సేవకుణ్ణి అరెస్ట్ చేసి అతని కుటుంబాన్ని అనాథలుగా మార్చి అతన్ని లోపల పెట్టడం ద్వారా క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? లేదా క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని మాట్లాడిన మత ఛాందస్సువాదుల మాటలను నిజం చేయాలని మీరు వత్తాసు తీసుకున్నారా? నేను ప్రశ్నిస్తున్నాను. అన్యాయం ఎవరు చేసినా అన్యాయమే, తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం పక్షపాతిగా ఉండకూడదు, చట్టం ఒకరి పక్షంగా నిలబడకూడదు. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో విచారించాలి, తప్పు ఎవరిదైనా శిక్షించాలి. ఒకరిని విడిచిపెట్టడం, మరొకరిని పట్టుకోవడం, ఈ పక్షపాత ధోరణి అనేది మంచిది కాదు. భవిష్యత్తు తరాలలో ఈ దేశంలో ఏమైపోతుందో, తరాలు ఏమైపోతాయో తలుచుకుంటే భయంగా ఉంది. కనుక మరి సహోదరులు, హనీ జాన్సన్ అరెస్టు విషయంలో చింతిస్తూ వీలైనంత త్వరగా అతను బయటకు రావాలని, బెయిల్ దొరకాలని, ఆ తర్వాత న్యాయ పోరాటం చేసి క్రైస్తవులుగా మనమంతా క్రీస్తు పక్షాన నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మరి సహోదరుని కోసం నేను ప్రార్థిస్తాను.